ఆటల్లో విజయాన్ని సాధిస్తున్నావు, పరీక్షల్లో విజయాన్ని సాధిస్తున్నావు, దట్స్ ఫైన్. కానీ డు యూ హ్యావ్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్? జీవితంలో విజయం ఉందా? వ్యసనాల మీద విజయం ఉందా? పాపపు తలంపుల మీద విజయం ఉందా? లోక సంబంధ ఆశల మీద విజయం ఉందా? శరీరాశ, నేత్రాశ, జీవపడము అనే పాపత్రయం మీద విజయం ఉందా? ఇక్కడ చాలామందికి విజయం లేదు, అక్కడ ఓడిపోతున్నారు. మాట్లాడితే పైకి కనబడేలా మనిషికి చాలా విజయాలు చేకూర్చబడుతున్నాయి, కానీ హృదయం మాత్రం చాలామంది అపజయంలోనే, ఓటములోనే బ్రతుకుతున్నారు. చూడకూడని దృశ్యాలు చూస్తూ 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 ఎన్నిసార్లు చూడకూడదని ఉందామనుకున్నా అదే రోజు ఎక్కువగా చూసేసేవాళ్ళు ఉంటారు చాలామంది. అపజయం ఓటమి, అపవాది మనిషిని ఓటమి అంచుల్లో నిలబడుతున్నాడు. నువ్వు ఎప్పుడు ఓడిపోవడమే అపవాదికి ఇష్టం, కానీ ఏసఐ లోకానికి వచ్చిన కారణం ఏంటో తెలుసా? నిన్ను గెలిపించాలని వచ్చాడు, గెలుపు తీరాలకు నిన్ను చేర్చాలని యేసుప్రభు ఆశించారు. అన్ని విషయాల్లో నీకు నాకు జయం ఇవ్వాలని ప్రభు కోరుతున్నాడు.